జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కరికి లబ్ధి కూరుతుంది. ప్రతి హౌస్లో ప్రతి పేద కుటుంబంలో ఎవరికో ఒకరికి ఏదో ఒక ఫింక్షన్ రూపంలో కానీ విత్తంతో కానీ ఏదో ఒక రూపంలో ఎంతో కొంత ఎవ్రీ మంత్ వస్తుంది కాబట్టి ప్రజలు సో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఓటే వేస్తారు. వాలంటీర్ వ్యవస్థ చాలా గుడ్. ఈ కరోనా ఎఫెక్ట్లో కానీ ఇప్పుడుండే దాంట్లో కానీ ఎవరీ బాగానే వాళ్ళు చేస్తున్నారు కూడా. సార్, చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి, మరి దాని గురించి? రేషన్ కార్డ్స్ అంటే ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కడతాము? ధనికులు కడతారు. ధనికులకు వాళ్ళు ఇచ్చే 5 కేజీలు అవసరం లేదు. వాళ్ళు వచ్చి తీసుకునేది కూడా లేదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు వాళ్ళు తీసుకోరు కాబట్టి అవి రేషన్ డీలర్స్ వాళ్ళు సమ్ ఏదో జరుగుతుంది. ఈ బయోమెట్రిక్ పెట్టినా కూడా కొద్దిగా ఏదో వాళ్ళు సమ్ము అవతోకలు చేస్తున్నారు. కాబట్టి రేషన్ కార్డ్స్ అందరికీ తొలగించున్నా మరి వాళ్ళు అర్హులు అయితే మళ్ళీ పెట్టుకో గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అప్లై చేసుకోమంటున్నాడు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో ఇస్తున్నారు రేషన్ కార్డు. వాళ్ళకి అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటే హాఫ్ అన్ అవర్లో ఇస్తుంది రేషన్ కార్డు. సచివాలయంకి వెళ్ళి వాళ్ళ ఇప్పుడు నాకు రేషన్ కార్డు తీసేశారండి, నాకెందుకు తీశారు? నీకు నాకు కారు ఉందని తీశారు. నాకు కారు లేదు బాబు అని ఒక ఆర్టీఓ కాడికి వెళ్ళి ఒక లెటర్ ఎత్తుకెళ్ళినా ఇమీడియట్గా వాళ్ళు ఆర్టీఓ కార్డు లేకుంటే ఇస్తున్నాడు కాబట్టి ఇబ్బందిలే. కరెంటు బిల్ అనేది కొద్దిగా ఎక్కువ వాడుతుంటారు, తక్కువ వాడుతుంటారు, దాన్ని ఏదో కొంచెం మేనేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. కరెంటు బిల్ అనేది దాన్ని బట్టి అయితే కార్డు తీయకూడదు. కార్డు ఏంటంటే ఈ రోజుల్లో నార్మల్లు ఏసీలు ఉంటున్నాయి, పేద కుటుంబాలు కూడా ఏసీలు బనాయిస్తున్నారు కాబట్టి కరెంటు మినహాయిస్తే కారు ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా పొలము ఈరోజు అగ్రికల్చర్లో రైతులు ఉన్నారు విలేజెస్లో 5 ఎకరాలు బిలో పెట్టాడు, మెట్ట 10 ఎకరాలు పెట్టాడు, ఇంకా ఎక్కువ ఉంటే సో తీసేస్తున్నారు. ప్లస్ ఒక రేషన్ కార్డు పోయిన దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నాడు, మళ్ళా రేషన్ కార్డు పోయినా కూడా ఆరోగ్యశ్రీ కార్డు లిమిటెడ్ చేస్తున్నాడు కాబట్టి రేషన్ కార్డుకి అంత ఇబ్బంది పడబడలే. సో పింఛన్ అన్నారా, పింఛన్ విషయానికి వస్తే ఈరోజు కోటి వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు గూడూరు అయితే సెట్టిగాలు అయితే ఎవరైనా వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళకి పింఛన్ వస్తుంది. కానీ అది పాత గవర్నమెంట్ అయితేమే, అంతకుముందు గవర్నమెంట్ అయితేమే వయసును బట్టి ఇచ్చేశారు. ఈరోజు ఏంటంటే వాళ్ళకి అది నేను చెప్పాను కదా, ఇప్పుడు కారు అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితేమే, ఇప్పుడు బాండ్ బ్రోకర్స్ జ్యువెలరీస్ ఉన్నారు వస్తున్నాయి, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళని తీసేసి ఎవరైతే స్వచ్ఛమైన అర్హుడు ఉన్నాడో వాడికి ఇస్తే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా పర్లే. ఈరోజు ఈ ఓల్డ్ ఏజ్ ఫింక్షన్స్ వచ్చిన తర్వాత మాకు తెలిసి మా షాపులో ప్రతి బేస్వారం అయితే కనీసం కొన్ని 100 మంది వచ్చేవాళ్ళు ఓల్డ్ ఏజ్ హోము ముసలోళ్ళు. ఈరోజు ముసలోళ్ళు రావట్లే, ఎందుకంటే 2250 ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా చూస్తున్నారు. పల్లెల్లో విలేజెస్లో వాళ్ళ తల్లిదండ్రులు కొడుకులు అయితేమి కూతుళ్ళు అయితేమి మా అమ్మకు ఫింక్షన్ వస్తుంది మా నాన్నకు వస్తుంది వాటిని పెట్టుకొని బతుకుతున్నారు. ఒకళ్ళు ఎవరు లేరు అనుకో, వాళ్ళు ఏదో ఆ డబ్బులు ఓల్డ్ ఏజ్ హోమ్కి ఇచ్చుకొని ఎడలో బతుకుతున్నారు. చాలా పర్ఫెక్ట్గా ఉంది, సరిపోతుంది కదా. మళ్ళీ రైస్ ఇస్తున్నారు, ఇప్పుడు రైస్ ఇస్తున్నారు, ఇప్పుడు 2250 ఇస్తున్నారు. ముసలాళ్ళు అంటే వాళ్ళు ఏం పెద్ద ఇది కాదు కదా, కాకుండా కొంతమంది ఏదైనా చెడు అలవాట్ల వల్ల సాలదేమో కానీ మామూలుగా అంటే సరిపోతుందంటే మనం లగ్జరీ లైఫ్కి సాలదు. పల్లెల్లో కాబట్టి సరిపోతుంది అనిపిస్తుంది నాకు. 30 లక్షల ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు లేదా కట్టిస్తామంటున్నారు, కానీ చూద్దాం. పట్టాలు అయితే రెడీగా అన్నీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. సైట్స్ వేసేసారు, చాలా భారీగా డబ్బులు ఖర్చు పెట్టేశారు. గ్రావెల్ రోడ్స్ రోడ్లు వేసారు, ఇంటర్నల్ రోడ్లు వేసారు, ప్లాట్లు అన్నీ, అకామిడేషన్ బాగుంది. చూద్దాం, ఇప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళు కట్టుకోవాలి, కట్టలేనప్పుడు గవర్నమెంట్ కడతానంటుంది, కానీ ఎలా చేరుతారో చూద్దాం, చూడాలి. కానీ నాకు తెలిసి 80-85% ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉంది. లేదండి, ఆమె గౌరవంగా కాంగ్రెస్లోనే ఉండంటే మేము ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆమెను గెలిపించింది మేమే. మా విలేజ్లో మాకు వర్క్లు ఇచ్చింది, మేము చేసాము. ఈరోజు కూడా మా విలేజ్లో స్టోన్స్ ఉన్నాయి పనదారు కృష్ణ గారు అంటే. కానీ ప్రజల్లో ఈ 5 ఇయర్స్ చెప్పలేమండి. ఈ వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు అడగకుండా ఇస్తున్నాడు, నోట్లోకి అన్నం పెడుతున్నాడు కాబట్టి ఎవడిచ్చినా కూడా ఇంపాసిబుల్ అనిపిస్తుంది నా మనస్సుకి.
అయితే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ కాస్త బీజేపీ అంటే అక్కడేదో లోకల్ ఫైట్ వాళ్ళ ఫ్లడ్స్ అని అయ్యని ఇవని చేయలేకపోయారు. కానీ బీజేపీ అనేది మనకి కొంచెం తక్కువే ఉంది, చూద్దాం నెక్స్ట్. బీజేపీ అనేది ఓట్ బ్యాంక్ మన ఆంధ్రాలో అయితే ఇంకా పుంజుకోలేదు, ఎందుకంటే వాళ్ళ కేటగిరీ లోకల్ నాయకులు లేరు. ఇప్పుడు గూడూరు అనుకోండి, బీజేపీకి నాయకుడు ఎవరు? ఆయన ఆయనకి ఎవరో నిమ్మకాయలు ఆయనకి ఇచ్చాడు, ఆయన ఏ రోజు జెండా ఎత్తుకురాడు. ఆయన అంతా బీజేపీ కూడా ఏంటంటే ప్రజల్లో సొచ్చుకుని వెళ్ళాలి మన ఆంధ్రాలో రావాలంటే. కాకుండా ఆడ బండి సంజయ్ గారు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి అది అన్ని పార్టీస్ అక్కడ ఏంటంటే లోకల్ వాళ్ళకన్నా బయట వాళ్ళు ఎక్కువ ఉంటారండి. ఇప్పుడు మన పోస్టల్ బ్యాలెట్లు ఎక్కేశారు, పోస్టల్ బ్యాలెట్లు అన్నీ ఎవరికి వచ్చాయి? బీజేపీకి వచ్చినాయి, ఎందుకంటే అక్కడ ఎడ్యుకేటెడ్ ఎక్కువ. అందుకని ఏదో ఒక ఛాన్స్ ఇచ్చారు బీజేపీకి, కానీ చాలా మెజారిటీ. కానీ ఇక్కడైతే నాకు తెలిసి వైఎస్ఆర్సిపినికి ఇబ్బంది ఏమి లేదనిపిస్తుంది. జనసేన ఎవరుందండి? మొన్న పోటుపాలెం సెంటర్లోకి వచ్చారు పవన్ గారు, అక్కడంతా మీరు కోపడబాకండి. మా నాగరాజు లాంటి పిల్లకాయలే, ఒక 45 ఇయర్స్ పైన ఎవరు లేరు. పిల్లలు వచ్చి ఓటు అడిగితే ఎవరు వేస్తారు? నాకు తెలుసు అమ్మా, నేను పవన్ గారిని తప్పట్లేదు. మొన్న మా పోటుపాలెం చిల్ రోడ్లోకి వెళ్తే సమ్మ ఒక 1000 మంది 2000 మంది వచ్చారు. 1000 మంది కూడా తక్కువే ఉంటుంది, 1000 బిలో ఉంటారు. కానీ అక్కడ చూస్తే ఎంత పిల్లకాయలే, యూతే కావాలి, నేను కాదంటలే. కానీ యూత్కి ఏం తెలుస్తుంది? అనుభవం ఉండాలి కదా. ఇప్పుడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఆయన ఏం చేస్తాడు యూత్ కదా అనేసి ఒక ఇవ్వాల, సరే ఫర్దర్ చూసుకుంటా వచ్చారు, ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ను సద్వినియోగం చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. నా అంటే 100% కాదు, కానీ 90-95% చేస్తున్నాడు అనిపిస్తుంది. ఫర్దర్ చూద్దాం, ఇంకా 5 ఇయర్స్ ఉంది. ఇప్పుడు 2 ఇయర్స్ అయింది, 2 ఇయర్స్ కూడా కాలా నాకు తెలిసి. ఇంకా ఫర్దర్ 5 ఇయర్స్ తర్వాత చూద్దాం, నెక్స్ట్ ఎలక్షన్ టైం ఉంది కదా. ఈ బై ఎలక్షన్ అనేది ఈజీ అమ్మా, వైఎస్ఆర్సీపీ అయితే ఈజీ. చాలా సంతృప్తి. అదే నేను చెప్తున్నా, ప్రతి కుటుంబంలో అమ్మఒడి ఒకటి, ముసలోళ్ళు ఓల్డేజ్ పెన్షను, వితంతు పెన్షను, లేదా ఒంటరి మహిళ, లేదంటే 45 ఇయర్స్ బిలో. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో, ఇప్పుడు మా గుమస్తాత నాగరాజు వాళ్ళ ఇంట్లో ఎంతమందికి 2 పెన్షన్లు వస్తాయి. ఓల్డ్ 45 ఇయర్స్ వచ్చింది, ప్రతి కుటుంబంలో 1-2 వస్తూనే ఉన్నాయి. ప్రతి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో ఏదో ఒకటి వస్తుంది. రేషన్ కార్డులు తొలగించడం అనేది అది ఎప్పటి నుంచో ఉంది. అది ఎన్టీ రామారావు గారు తీసేశారు, చంద్రబాబు నాయుడు గారు పెరికేశారు. పెరికేసిన తర్వాత రాజశేఖర్ గారు వచ్చేసి అందరికి ఇచ్చేసాడు, పేద ధనికి అనేది లేకుండా అందరు రాయించేసుకున్నారు. ఈరోజు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, మీరు సేల్ ట్యాక్స్ కడుతున్నారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలి? మనం ఇచ్చిన 5 కేజీల రైస్ వాళ్ళకి దేనికి పనికి వస్తాయి? వాళ్ళేం తినేది లేదండి, వాళ్ళు వచ్చి తీసుకునేదిలే. కానీ గవర్నమెంట్ ఖర్చు కదా, 1 కేజీ బియ్యాన్ని గవర్నమెంట్ 36 రూపాయలు 40 రూపాయలు పే చేస్తుంది, మనం ఇచ్చేది 1 రూపాయి. ఈ రూపాయి కూడా వీళ్ళు తీసుకోవట్లే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కట్టేవాళ్ళు. ఎవడైతే ఈ కార్లు తీసేశారు, నెక్స్ట్ అర్హుడికి పేద కుటుంబాలు ఇస్తారు కదా. ఇప్పుడు ఏమో 10 లక్షలు ఉన్నాయనుకున్నారు, ఇప్పుడు తీసేశారు. ఈ 8 లక్షల కార్లు ఇప్పుడు కొత్తగా కావాలా, వాళ్ళకి ఇస్తున్నారు. దానివల్ల మనకి ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు సచివాలయంకి వెళ్ళి నాకు రేషన్ కార్డు లేదంటే వాడు అన్నిటికీ అర్హుడిగానే అంటే వాళ్ళు అడిగిన అప్లికేషన్స్లో 1/2 అవర్లో ఇస్తున్నారండి. మా సచివాలయంలో అయితే 1/2 అవర్ నుంచి 1 అవర్ లోపల ఇస్తున్నారు. వర్క్ స్పీడ్గా ఉంది. అదే నేను అనేది. తర్వాత ఇది గవర్నమెంట్ ఫస్ట్ వచ్చింది, తర్వాత 5 ఇయర్స్ తర్వాత ఏమో చెప్పలేము, కానీ ప్రజెంట్ అయితే బాగుంది. ఈరోజు అమ్మఒడి పెడుతున్నాడు, అమ్మఒడి పిల్లలన్నీ ప్రతి స్కూల్లో చైల్డ్ అప్లికేషన్ పెట్టమంటున్నాడు, పెడుతున్నారు. పోయినసారి కూడా 80-70% వచ్చాయి, ఒక 20-30% కొన్ని అడ్జస్ట్మెంట్స్ల వల్ల ఇవ్వలేకపోయాడు. అందులో కరోనా స్టార్ట్ అయింది కాబట్టి ఇబ్బంది లేదండి. గవర్నమెంట్ మైనస్ బడ్జెట్లో ఉన్నా కూడా ఎట్టు చేస్తున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చెప్పిన పథకాలు అయితే ఇస్తున్నాడు.